రేపు అనగా ఈ నెల 20వ తేదీన ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద పీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా నిరుద్యోగులు తరలించి ఆ మహాధర్నను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా హనుమకొండ జిల్లా పక్షాన సుమారుగా 1000 మంది ఈ జిల్లా నుండి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దోవలో నడుస్తుందే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగాల పక్షాన నిలిచిన దాఖలు లేవు. నిన్నటికి నిన్న డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో నిర్వహించాల్సిన డిఎస్సిని 13,000 పోస్టులకు మాత్రమే కుదించి, అవి కూడా నిరుద్యోగులకు సమయం ఇవ్వకుండా, విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏదో ఆగమాగం పరీక్ష నిర్వహించే పరిస్థితి ఈరోజు దాపరించి ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే క్వాలిఫై పర్సంటేజ్ ఏది ఉందో 1:50 నుండి 1:100కు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన పోస్టులను 783 నుండి 2000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా 3000కు పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు అధికారం రాకముందు నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి కార్యాచరణ దాల్చలేదు, వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు గత ప్రభుత్వాన్ని ఏదైతే బదనాం చేసి మీరు ప్రభుత్వాన్ని గద్దెనెక్కిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారో, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో సెక్రటరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంటుంది.